హే గాయస్ ఈరోజు మన వీడియో ఏంటంటే అప్డేట్ చాలా డేంజర్ అనమాట ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఇది చాలా డేంజర్ చాలా డేంజర్ చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట సో అది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారనుకో మీరు ఓన్ కంటెంట్ పెట్టుకోవాలని చాలామంది అంటారు యూట్యూబ్ కూడా ఏం చెప్తుంది మీ ఓన్ కంటెంట్ కావాలి నాకు కొత్తగా కావాలంటారు చాలామంది ఏం చేస్తారు కొంతమంది ఫ్యాక్ట్స్ కానీ లేదంటే ఏదైనా కామెడీ కోసం కానీ ప్రాంక్స్ కోసం కానీ ఏదైనా సీరియల్స్ అప్లోడ్ సీరియల్స్ స్క్రీన్ దిగడం తీసి పెట్టడం కానీ సీరియల్స్ని ఫోటో తీసి పెట్టడం కానీ మూవీస్లో ఉన్న బిట్స్ ఫోటో తీసి పెట్టడం కానీ ఇవన్నీ చేసి మనీ సంపాదించుకుంటారన్నమాట సో అలా చాలామంది డబ్బులు సంపాదించుకున్నారు సో ఇప్పటి నుంచి ఓన్ కంటెంట్ తప్ప మిగతా ఫ్యాక్ట్స్ కానీ స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టడం కానీ లేదా వేరే వాళ్ళు వీడియోలో ఫోటో తీసి మనం పెట్టుకోవడం కానీ రీజ్డ్ కానీ రీ అప్లోడ్ కానీ ఇలాంటి ఉన్న వీడియోస్ అన్నీ ఉంటాయి కదా అలాంటి ఛానల్స్ని యూట్యూబ్ అయితే టార్గెట్ చేసింది అవి ఏం చేస్తాయంటే అప్పట్లో మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి థర్టీ వరకు యూట్యూబ్ స్టూడియోలో ఉన్న మనీ అంతా అంటే యూట్యూబ్ స్టూడియోలో రెవెన్యూ ఉన్న రెవెన్యూ అంతా యాడ్ సెన్స్లో టెన్త్ పడుతుంది నెక్స్ట్ మంత్ టెన్త్ పడుతుంది టెన్త్ పడిన తర్వాత మనకు ఆల్మోస్ట్ బ్యాంక్లో పడిపోయినట్టే మనీ ఇంకా యాడ్షన్స్ నుంచి పోవడం జరగదు ఏం జరగదు ఏమన్నా జరిగితే యూట్యూబ్ స్టూడియోలోనే స్పామ్ అయిపోయినాయి అన్నీ తీసేసి మిగతా అమౌంట్ దాంట్లో వేస్తాడు దాంట్లో వేసిన తర్వాత అక్కడి నుంచి ఆ మంత్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫిఫ్త్లో ఆ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది సో ఇది అంతా తెలిసిందే కానీ ఇప్పుడు ఏంటంటే యాడ్సెన్స్లో పడిన అమౌంట్ని కూడా తీసుకుండదు యాడ్సెన్స్లో ఉన్న అమౌంట్ని కూడా బ్యాక్ తీసేసుకొని ఆ యాడ్షన్స్ని డిజేబుల్ చేసేస్తుంది అంటే యాజిస్టెన్స్ పోతుంది అనమాట ఇలాగ చాలామంది ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే మీరు పెడుతున్న కంటెంట్ బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి ఓన్ కంటెంట్ పెట్టుకుంటే ఇలాంటివి ఏం జరగో ఇప్పటిదాకా పెట్టినాయి అన్నీ ఆపేయండి ఇప్పటి నుంచి కొత్తగా పెట్టండి ఓన్గా పెట్టండి అంతేగాని స్క్రీన్ రికార్డులు ఇవన్నీ తీసుకుని పెడితే చాలా డేంజర్ ఇప్పుడే కాదు ఎప్పటికైనా డేంజరే నెక్స్ట్ ఇవి కూడా ఏంటంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరం కాదు కొంతమందిని అయితే పట్టుకుంటుందనమాట సో అలాంటి దాంట్లో మీ ఛానల్ కూడా ఉండకుండా చూసుకోండి చెప్తున్నాను కదా యాడ్సెస్లో పడిన అమౌంట్ కూడా వెనక తీసేసుకుంటున్నారన్నమాట అంటే అంత అప్డేట్ వచ్చింది అంటే ఎందుకంటే ఎవరో పడితే వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది సీరియస్ ఉంటాయి కదా సీరియస్ స్క్రీన్ రికార్డ్ తీసి లక్షల్లో సంపాదించారు మనీ సంపాదించేసిన తర్వాత తర్వాత కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గారి స్ట్రైక్ పని పడి ఛానల్ పోయేది పోతే మళ్ళీ రిల్లీ ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ తీస్తూనే ఉంటున్నారు తర్వాత మళ్ళీ అది స్ట్రైక్స్ పడితే మళ్ళీ ఛానల్ పోద్ది మళ్ళీ తీస్తూనే ఉంటారు సో ఇలాగ తీయడం వల్ల ఏమవుతుంది డబ్బులు వస్తున్నాయి ఛానల్ తీసేస్తే మళ్ళీ తీసుకుంటున్నారు అదే డబ్బులు ఆపేసామనుకో వాళ్ళు ఇంకేం చేయలేరు కదా ఎందుకు వేస్ట్ డబ్బులు రావట్లేకని చెప్పేసి ఛానల్ ఆపేస్తారనమాట సో అందుకే ఓన్ కంటెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బాగా ఇప్పుడు ఓన్ కంటెంట్ ఉంటేనే యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వగలరు అండ్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది కొంతమంది అరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు పోయారు కొంతమంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు పోయారు చాలామంది పోయారు అనమాట ఇప్పుడు అవే జరుగుతున్నాయి నెక్స్ట్ చాలా కంప్లైంట్స్ వస్తాయి నాకు ఆల్రెడీ మూడు కంప్లైంట్స్ వచ్చినాయి ఇంకా వస్తే నెక్స్ట్ నెక్స్ట్ వస్తాయి అన్నమాట సో అందుకే ఓన్ కంటెంట్ పెట్టుకోండి యాడ్షన్స్లో పడిన అమౌంట్ని తీసేసుకుంటున్నారంటే రే బ్యాక్ ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్ద అప్డేట్ అది యాడ్షన్స్లో పడితే తీయలేం అసలు మనీ బ్యాక్కి అయినా తీసుకుంటున్నారంటే గూగుల్ అప్డేట్ అంతలా వచ్చింది ఎందుకంటే ఓన్ కంటెంట్ని లేపుదామని సో వీటి వల్ల ప్లస్ ఎవరికంటే ఓన్గా తీస్తారు కదా వాళ్ళకి బాగా క్లిక్ అవుతుంది ఎందుకంటే నార్మల్గా తీసిన వీడియోల కన్నా ఇలాగ ఫోటోస్ తీసి పెడుతున్నారు కదా వాళ్ళకి బాగా ఎక్కువ హైలో ఆలే ఉంటున్నారు వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది సో ఇవా ఇలాంటివన్నీ తీసేస్తే మెయిన్ వాళ్ళు తగ్గిపోతారు ఎందుకంటే అవన్నీ రీజు కంటెంట్లే రీజు కంటెంట్లే సో దాని మీద యాడ్ రావడం వల్ల డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎలాగ అప్లోడ్ చేస్తున్నారు ఒక వీడియో ఎలా ఉందనుకో దాన్ని బ్యాక్ కింద కిందకి మార్చి బ్లర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి దాన్ని యూట్యూబ్ పెడుతున్నారు సో యూట్యూబ్ అలగారి కనిపెట్టలేదు అనుకో సో ఆ యాడ్స్ వస్తూ ఉంటే డబ్బులు తీసుకుంటుంటారు సో అవి కూడా ఇప్పుడు తెలిసిపోతాయి అంటే ఏంటి వేరే వాళ్ళ వీడియోస్ కానీ వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వేరే వాళ్ళ స్క్రీన్ రికార్డ్స్ తీసుకొని అంటే ఓన్గా తీసింది కాకుండా వేరేగా థర్డ్ పార్టీలో స్క్రీన్ రికార్డులు ఇవన్నీ తీసి పెడుతున్న ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి యాక్షన్స్లో పడిన మనీ కూడా తీసుకుని యాక్షన్స్ పర్మినెంట్గా బ్లాక్ చేస్తున్నారు ఈ యాడ్స్ థర్టీ డేస్ బ్లాక్ అయిపోతే పర్లేదు కానీ థర్టీ డేస్ సస్పెండ్ అయితే పర్లేదు కానీ మొత్తం పర్మినెట్గా పోతే మాత్రం మనం ఏం చేయలేం మీరు ఎవరికైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మంచి మంచి ఆఫర్స్ అన్ని కలిపి నా టెలిగ్రామ్ వైడోలో పెడతాను సో టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లోని అండ్ భయలో పెడతాను దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తే దాంట్లోకి వెళ్ళండి చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు